మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటా కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏపీలో అరెస్టుల పర్వం అయితే మొదలైపోయింది. అంటే అరెస్టులు ఒక్కొక్కరుగా అవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు జోగి రమేష్ ఎవరైతే అరెస్ట్ అవుతారు అనుకున్నారో కానీ వాళ్ళ కొడుకు అరెస్ట్ అయ్యాడు. అంటే ఈ అరెస్టుల పర్వం ఎలా చూడొచ్చు అంటారు మనం? డామేజ్ కదడం జరిగింది అనుకోవాలి. వాస్తవానికి జోగి రమేష్ అరెస్ట్ కావాల్సింది, వాళ్ళ కొడుకు అరెస్ట్ అయ్యాడు అనేది మీ పాయింట్. తండ్రి చేసిన పాపాలే కొడుకు బలిగయ్యాడు. ఎలా చేశాడు తండ్రి? చాలా తెలివిగా చేశాడు దొంగతనాన్ని. చాలా తెలివిగా దొంగతనాన్ని చేశాడు కానీ దొరికిపోయాడు. ఎలా చేశాడు అనేది ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి అతను చెప్తున్న వర్షం ఏంటి, నేను అగ్రిగోల్డ్ భూములు. వాస్తవం జరిగిన తప్పేంటి అంటే అగ్రిగోల్డ్ భూములు, అది కూడా సిఐడి జప్తులో ఉన్న భూములు. అగ్రిగోల్డ్ గురించి తెలుసు కదా, అగ్రిగోల్డ్ కుంభకోణం కొన్ని లక్షలాది మందిని కుటుంబాన్ని రోడ్డును పడేసిన కుంభకోణం. ఆ కుటుంబాలకు ఆసరేయవటం కోసం అగ్రిగోల్డ్ డిపాజిట్ సేకరించి కొన్ని ఆస్తులు కొంటే ఆ ఆస్తులను సిఐడి జప్తు చేసుకుని హైకోర్టు పర్మిషన్ ద్వారా వేలం వేసి వేలం ద్వారా వచ్చిన డబ్బుల్ని అగ్రిగోల్డ్ బాధితులకు పంచాలని చెప్పేసి కొన్ని భూముల్ని సిఐడి అదుపులో తీసుకొని ఆ భూముల్ని ఆధీనంలో తీసుకొని జప్తు చేసి పెట్టుకుంది. ఆ భూముల్ని తన పేరుతో మార్చేసుకున్నాడు జోగి రమేష్. ఎట్లా మార్చుకున్నాడు? ఫస్ట్ అఫైల్ అవకాశం ఉండదు. దానికి ప్లాన్ బండింది ఏంటంటే, ఈనాడు పేపర్లో క్లాసిఫైడ్స్ అని ఒకటి ఉంటుంది. ఏదైనా భూ క్రయ విక్రయాలు జరగాల్సి ఉంటే యాడ్ ఇస్తారు. యాడ్ ఇచ్చిన తర్వాత ఆ భూమి మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వచ్చి కంప్లైంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి క్లాసిఫైడ్స్లో యాడ్ ఇచ్చారు. యాడ్ ఇచ్చిన సర్వే నెంబర్ని ముందుగా జోగి రమేష్ ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తర్వాత కరప్షన్ డీడని, అంటే నేను సర్వే నెంబర్లు తప్పుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, సర్వే నెంబర్లు ఇవి కాదు వేరే సర్వే నెంబర్లు అని చెప్పేసి, ఏదైతే అగ్రిగోల్డ్ భూములు సర్వే నెంబర్లు ఉన్నాయో ఈ సర్వే నెంబర్లని కరప్షన్ డీడ్ ద్వారా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఫస్ట్ చేసుకున్న రిజిస్ట్రేషన్ ఏమో పద్ధతిగా చేసుకున్నాడు. తర్వాత కరప్షన్ డీడ్ ద్వారా తను అనుకున్నటువంటి భూముల్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తన కొడుకు పేరు మీదకి, తన బాబాయ్ పేరు మీదకి మార్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఓకే. అయితే ఇప్పుడు అందుకని వాళ్ళ బాబాయ్ని కొడుకుని అరెస్ట్ చేశారు. కానీ ఇవాళ ఏం చెప్తున్నాడు, నేను ఈనాడు పేపర్లో వచ్చిన యాడు ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, క్రయ విక్రయాలు ఎలా జరగాలో అలాగనే చేశాను, తప్పెక్కడ చేశానని చెప్పేసి వాదిస్తూ ఉన్నాడు. తప్పెక్కడ చేశామంటే, మొదటి జరిగిన సేల్ డీడ్ కరెక్టే, కానీ తర్వాత జరిగిన కరప్షన్ డీడ్ ఏంటి, కరప్షన్ డీడ్ సహకరించిన అధికారుల పనితనం ఏంటి? అందుకని అధికారులను సస్పెండ్ చేశారు. ఎంఆర్ఓను సస్పెండ్ చేశారు, సబ్ రిజిస్టర్ని సస్పెండ్ చేశారు, వాళ్ళ అబ్బాయిని బాబాయిని అరెస్ట్ చేశారు. సో రేపో మాపో మాస్టర్ మైండ్ జోగి రమేష్ కాబట్టి, అంటే పేరుకి పాపం వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా ఈ మొత్తానికి మూల కారకుడు జోగి రమేష్ మాత్రమే కాబట్టి, మాస్టర్ మైండ్ ఆయనదే కాబట్టి, ఆయన వాళ్ళ కొడుకు పేరుతో బాబాయ్ పేరుతో అతనే రిజిస్ట్రేషన్ చేపించున్నాడు కాబట్టి, అధికారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కాబట్టి, మంత్రి పదవిలో ఉండి భూముని కొట్టేసే పని చేశాడు కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ అరెస్టు కాబోతున్నాడు. నో డౌట్ ఇట్ ఆల్. జోగి రమేష్ చేసింది తెలివిగా చేసినప్పటికీ కూడా దొరికాడు. ఏసీబీ దాడుల తర్వాత దొరికాడు. అవి పేదలు, పాపం కుటుంబాన్ని ఛిద్రం చేసుకున్న కుటుంబాలకు సంబంధించినటువంటి ఆస్తులు, వాటిని కూడా వదలకుండా చేసినటువంటి పనితనం ఏదైతే ఉందో అది జోగి రమేష్ని అరెస్ట్ చేసింది. అధికారులు ఉన్నప్పుడు ఎలా చేసేవాడండి ఈ మధ్య అంటున్నాడు, ఇది కక్ష సాధింపు లెక్క ఉంది, రెడ్ బుక్ ఓపెన్ అయింది, ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను, అధికారులు ఉన్నప్పుడు నువ్వు చంద్రబాబు గారి ఇంటి మీదకు తొడలు కట్టుకుంటూ దాడికి వెళ్ళావు కదా, దాన్ని దాడి అనరా? నీ కొడుకుని అరెస్ట్ చేస్తే నీకు కోపం వచ్చింది, ఇంటి మీదకే దాడికి పోయావు కదా నువ్వు, ఎన్ని మాట్లాడినావు చంద్రబాబు గారిని లోకేష్ గారిని, మరి పేదవాడి భూములు ఎందుకు కొట్టేసావు నువ్వు? అంటే నువ్వు పైకేమో పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తూ ఉంటావు, నీ బతికేమో ఇలా ఉంటుంది. అందుకనే క్లియర్గా ఒకటి, పేదవాడి భూములు కొట్టేశాడు, అతను అదుపులో తీసుకున్నారు. అంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, అంటే ఈ కేసుకి జోగి రమేష్ కుమారుడికి పెద్ద సంబంధం ఏముంది అంటే, జోగి రమేష్ కుమారుడి గురించి ఎవరికి పెద్దగా తెలియదు, అయితే గీతే ఏదైనా కరెక్షన్ చేస్తే జోగి రమేష్ చేస్తాడు అనే విధంగా అయితే ఉంది. కానీ ఈ లింక్ ఏంటి సార్, ఈ లింక్ ఎలా చూడొచ్చు మనం? అంటే ఇప్పుడు ఏదైతే కొట్టేసిన అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో అవి వాళ్ళ కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. మళ్ళీ అతను కొడుకు పేరు మీద ఉంచుకోలేదు, చాలా తెలివికల్లోడు, ఇందా తెలివిగా చేశాడని కదా, మళ్ళీ వాటిని చేసేది వేరే వాళ్ళకి అమ్మేశాడు. సార్ అంటే ఇట్లా చేస్తే, అంటే ఒకవేళ తెలుసుంటే ముందు మా కొడుకే చుట్టుకునే అవకాశం ఉందని ముందే తెలుసు కదా సార్, అలా అయితే? అంటే దాన్ని ఏం చేశాడు, వాళ్ళ చేతిలో ఉంచుకోలేదు కదా, ఎవరు కనిపెడతారులే అనుకున్నాడు, పెళ్లి పాలు తాగుతూ ఎవరు చూస్తారులే అనుకుంటుందంట. వాళ్ళ పేరు మీద మార్చుకోవటం అయింది, తర్వాత వంటి వేరే వాళ్ళకి అమ్మేయటం అయింది. ఇప్పుడు సిఐడి వాళ్ళు జప్తు చేసిన భూములను కనుక లాగేసుకుంటారనుకో, ఎవరి చేతిలో ఉంటే వాడి చేతిలో నుంచి లాగేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో లేవు కదా, వాళ్ళు అమ్మేశారు, డబ్బులు తీసుకున్నారు, చేతులు దులిపేసుకున్నారు, మాకేం సంబంధం? సో నష్టపోయేది ఎవడు? ఇప్పుడు ఈ రెండు రకాల నష్టాలు, ఒకటి పాపం కొనుక్కున్నోడు నష్టపోతాడు, అసలు ఆ భూములు సిఐడి జప్తులో ఉన్నాయి కాబట్టి వాటిని నమ్ముకొని మాకు వాటిని అమ్మేసి డబ్బులు ఇస్తారనుకుంటున్న అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో వాళ్ళు నష్టపోతారు, ఇద్దరు నష్టం ఇది.
సో చూసారా మాస్టర్ మైండ్ తెలివితేటలు. ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అగ్రికల్చర్ ఆస్తులను జప్తు చేశారో అవి అర్జెంటుగా వేలం పాటేసే బాధితులు నేను ఆదుకుంటాను, మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేయబోయే పని ఏంటంటే అగ్రికల్చర్ ఆస్తులు వేలం పాటేసి అగ్రికల్చర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు పంచేయటం అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు లక్షల్లో ఉన్నాయి కాబట్టి వాటిని తమ పార్టీ వైపు వేపించుకోవడం కోసం చేసిన హామీ ఇది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు, వాళ్ళ పార్టీ నాయకుల పేరు మీదకి మార్చుకున్నారు. ఇది ఇప్పుడు జోగి రమేష్ బయటపడింది. ఒక జోగి రమేషే కాదు, కోరాల నాని ఇదే పని చేశాడు, వల్ల వంశం ఇదే పని చేశాడు, చాలామంది ఇదే పనులు చేశారు. అగ్రికల్చర్ భూములని తమ పేరు మీదకి మార్చేసుకొని మళ్ళా వాటిని బయట వాళ్ళకి అమ్మేసేసి చేతులు దులిపేసుకున్నారు. డబ్బులు చేతులు మారాయి, వాళ్ళు నష్టం లే ఇప్పుడు నష్టపోయేది వాళ్ళు కాదు. ఇప్పుడైతే కుంభకోణం బయటపడింది కాబట్టి అరెస్ట్ జరిగింది కాబట్టి వాళ్ళు అరెస్ట్ అయ్యారు, కానీ ఇక నష్టపోయేది పాపం ఫైనల్గా కొనుక్కున్నాడు, పైగా ఆ డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. ఇద్దరు నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేతులు మారిన డబ్బులు వాళ్ళ నుంచి లాగేసుకోవాలి, డబ్బులు రికవరీ ఖచ్చితంగా జరగాల్సిందే. ఓకే సరే, అంటే ఇప్పుడు ఈ రికవరీ అంతా జరిగితే అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా సార్ ఈ ల్యాండ్ అన్ని? ల్యాండ్ చేసుకోవాలి, ల్యాండ్తో పాటు చేతులు మారిన డబ్బులు చేసుకోవాలి, రికవరీ చేసుకుంటే. బట్ అంటే కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉంటారు? పేదలు ఉంటారు కదా సార్, అంటే పేదవాళ్ళే కదా కొనుక్కునేది తక్కువ రేట్లకంతా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? అందుకని వాళ్ళు రికవరీ చేసుకునే డబ్బులు వాళ్ళ నష్టపరిహారం కొంత చెల్లించడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ పరం ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? అవును అవును. సరే, అయితే ఇంకా జోగి రమేష్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరయ్యే అవకాశం ఉంది సార్, అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎవరెవరు అక్రమాలకి పాల్పడ్డారు, ఎవరెవరు గత 5 సంవత్సరాల పరిపాలనని ఉపయోగించుకొని అధికారాన్ని ఉపయోగించుకొని అడ్డదిడ్డంగా చేశారు, వాళ్ళందరికీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, గత 5 సంవత్సరాల కాలంలో అధికారం ఉంది కదా అని విర్రవేగి తొడలు కొట్టి మీసాలు తిప్పి పెద్ద ఇసుక నుంచి మొదలు పెడితే, ఇప్పుడు రోజా ఉన్నారు, 100 కోట్ల స్కామ్ ఒకటి బయటపడింది క్రీడల శాఖలో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ ప్యాలెస్ని ఏ రకంగా 600 కోట్లతో కట్టుకున్నారో మనం చూస్తాం. 600 కోట్లు మాత్రమే కనపడుతున్నాయి, నాకు కనపడేది ఆ కట్టిన భూమి ల్యాండ్ వాల్యూ కూడా కనపడుతూ ఉంది. ఆ ల్యాండ్ వాల్యూ కొండలు దవ్వేసి పర్యావరణాన్ని కిరి చేసేసి అక్కడ ఉన్న అరితా ప్యాలెస్ని కూల్చిపడేసి ఇవన్నీ కోల్తే తర్వాత వాస్తవానికి ఏంటంటే దానికి ఇంకో లెక్క కూడా ఉంది. నువ్వు కొండ మీద ఉండాలి, వైజాగ్ అంతా నీ కాళ్ళకాడి ఉండాలి అని చెప్పేసి చెప్పిన ఒక స్వామీజీకి ఆ మాట చెప్పినందుకు వైజాగ్ నగరంలో 25 ఎకరాల భూమి ఇచ్చారు. మీరు వైజాగ్ కోళ్ళు కాబట్టి చెప్పాలి, ఎకరం ఎంత ఉంటుంది అక్కడ కాస్ట్? చాలా కాస్త కదా, ఎకరం తక్కువలు తక్కువ 100 కోట్లు వేసుకున్నా 500 కోట్లు స్వామీజీకి ఇచ్చిందే కనపడుతుంది కదా. మళ్ళా ఇదొక 1500 కోట్లు 600 కోట్ల భూమి లాంటి వాల్యూ చెప్తున్నారు కదా, కూర్చేసిన అరితా ప్యాలెస్ నష్టం ఎంత? అదో 10 కోట్లు వేసుకున్నావు, తక్కువ తక్కువ 10 కోట్లు సంవత్సరానికి 2 కోట్లు రెవెన్యూ వచ్చేది దాని నుంచి. ఇదంతా లాసే కదా, ఇదంతా కూడండి ఒకసారి, ఇదంతా కూడా చాలా పెద్ద కుంభకోణం, 600 కోట్ల కుంభకోణం కాదు, కొన్ని 1000 కోట్ల రూపాయల కుంభకోణం. సో ఈ కుంభకోణాలకు పాల్పడ్డ వ్యక్తుల్ని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిందే. అంటే ఇంక ఈ క్రమంలో మంత్రులన్నీ ఒక్కొక్కరికి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు అయితే మీరు? అందరూ తప్పు ఎవరైతే చేశారో, తప్పులకి అక్రమాలకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరూ అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇంకొక విషయం, హడావుడి అరెస్టులు జరగట్లేదు, సోదాలు చేసిన తర్వాత కేసులు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్లు బుక్ అయిన తర్వాత మాత్రమే అరెస్టులు జరుగుతున్నాయి. అంటే ఎవిడెన్స్ చూపిస్తున్నారు ఎవిడెన్స్ తోటి. ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ జరిగిందండి, ఏమున్నాయి ఆధారాలు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసే రోజు కేసు ఏంటో కూడా తెలియదు. ఇవాళ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు, మీరు ఏ కేసు సారంటే చెప్పగలుగుతున్నాను ఈ కేసు అని, ఎందుకంటే ప్రూఫ్ ఉంది, ఆధారాలు బయటకు వచ్చే ఈ కేసు అని చెప్పగలుగుతున్నాను. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజు ఏ మీడియా ఛానల్లోనే పాత యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూడండి, లింక్కి వెళ్ళి చూడండి, ఆ రోజుకి ఏ కేసులో అరెస్ట్ చేశారో కన్ఫ్యూజన్ లేదు, ఎవిడెన్స్ లేదు అసలు. అరెస్ట్ చేసినప్పటికీ అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అంటే లేదు, ఎందుకంటే ఆ రోజుకి చంద్రబాబు నాయుడు గారి పేరు స్కిల్ డెవలప్మెంట్ ఎఫ్ఐఆర్లో లేదు, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు అలా కాదు, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు ఎందుకుంటారు? ఎవరు ఇచ్చారు? రఘురామ కృష్ణరాజు గారు ఒక పిటిషన్ ఇచ్చారు, అది ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగలేదు, ఎందుకంటే పద్ధతిగా ఎంక్వైరీ చేసిన తర్వాత అరెస్ట్ చేద్దామని ఆగారు కాబట్టి. అరెస్ట్ చేయాలనుకుంటే ఎంతసేపు అండి? అరెస్ట్ చేయాలనుకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఆ పార్టీ పెద్ద 11 మంది ఎమ్మెల్యేలే, ఆ పార్టీ పెద్ద భవిష్యత్తు కూడా ఉన్నట్టు కనబడలేదు కాబట్టి అరెస్ట్ చేయడం చాలా చిన్న విషయం. ఫార్మాలిటీస్ కూడా తక్కువ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలంటే ఫార్మాలిటీస్ ఎక్కువ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే ఫార్మాలిటీస్ తక్కువ. కానీ అరెస్ట్ చేయటం కాదు వీళ్ళ ఉద్దేశం, అక్రమాలు వెలుగు తీయడం వీళ్ళ ఉద్దేశం, అన్యాయాలు బయట పెట్టడం వీళ్ళ ఉద్దేశం, సామాన్యుడి భూములు కబ్జా గురైనటువంటి ఆస్తులు
ప్రభుత్వ ఆస్తులని బయటికి తీసుకురావటం, వాటిని రికవరీ చేసుకోవటం, వాటిని మన ప్రభుత్వానికి ఉపయోగించుకోవటం, అభివృద్ధి క్రమంలో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళటం కూటమి విషయంగా మనకు కనపడతా ఉంది ఇప్పటికైతే. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.